మన దేశ సంస్కృతిలో చాలా సైన్స్ ఇన్బిల్ట్ గా దాగుంది. మన ప్రతి సాంప్రదాయ పద్ధతి వెనుక శాస్త్రీయత మిళితమయ్యి ఉంటుంది. సాధారణంగా మన భారతీయ సాంప్రదాయం ప్రకారం పెళ్లి అయిన స్త్రీలు కాళ్లకు మెట్టెలు ధరిస్తారు. ఇది కేవలం ఆమెకు పెళ్ళయిందని సూచించడానికి మాత్రమే కాదు, దీని వెనుక ఉన్న ఆడవాళ్లకు సంబంధించిన ఆరోగ్య రహస్యంతో పాటు మరికొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయంట. ఇంతకీ పెళ్ళైన స్త్రీలు కాళికి మెట్టెలు ఎందుకు పెట్టుకుంటారు, అసలు దాని వెనుక ఉన్న రీజన్స్ ఏంటి అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. స్త్రీకి వివాహంతో వచ్చే అలంకారాలలో ఒకటి మెట్టెలు. ఒక స్త్రీకి పెళ్లి అయ్యిందా లేదా అని అడగకుండా తెలుసుకోవడానికి పాదాల వంక చూస్తారు. మెట్టెలు ఉన్నాయా లేవా అని మంగళసూత్రం లాగానే మెట్టెలకి పెళ్లికి అవినాభావ సంబంధం. ఎందుకంటే పెళ్లి అయిన వారు తప్పనిసరిగా మెట్టెలు ధరించాలంట. ఎందుకంటే చేతులలో లాగానే పాదాలలో కూడా శరీర అవయవాలన్నింటికి సంబంధించిన నాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి కాలివేలు మొదలు ఒక్కొక్క కేంద్రం. అరికాలుకి వేలు అతుక్కుని ఉండే భాగం కొంచెం లోతుగా ఉంటుంది. కాలు నేల మీద పెట్టినప్పుడు ఆ భాగం నేలకి తగలదు. ఆ భాగంలోనే నాడీ కేంద్రాలుంటాయంట. ఇక వాటిని సుకుమారంగా వత్తినట్లయితే నాడులు చురుకుగా పనిచేస్తాయి. అప్పుడు పాదాలని ఆ విధంగా ఒత్తుకుంటూ కూర్చోవటం ఎంతమందికి వీలవుతుంది? అయినా చేతులతో కాళ్ళు పట్టుకుని కూర్చోవటం దరిద్రం అంటారు మన వాళ్ళు. కాబట్టి అక్కడ ఒత్తిడి కలిగే ఏర్పాటు చేస్తే సరిపోతుంది. బరువైన గుండ్రని మెట్టెలు కాలి బొటన వేలి ప్రక్క వేలికి పెట్టుకుంటే అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా వేలి క్రింది భాగం నొక్కబడి ఒత్తిడికి లోనవుతుంది. అలా కాలి బొటన వేలికి పక్క వేలు క్రింది భాగంలో ఉన్న నాడీ కేంద్రం గర్భాశయానికి సంబంధించింది. ఈ వేలికి పెట్టుకున్న మెట్టెలు కలిగించే ఒత్తిడి వల్ల గర్భాశయం స్వస్థ స్థితిలో ఉంటుందంట. ముఖ్యంగా గర్భవతులైన స్త్రీలు బరువైన మెట్టెలు పెట్టుకుంటే గర్భస్రావం జరగడం వంటివి నివారించబడతాయి. అది తన వంశాభివృద్ధికి సంబంధించిన విషయం కనుక పెళ్లి కుమారుడే స్వయంగా పెళ్లి కూతురి కాలు పట్టుకుని వేలికి మెట్టెలు తిరుగుతాడు. ఇది మెట్టెలకున్న ప్రాధాన్యం తెలియజేస్తుంది. సాధారణంగా స్త్రీలు కాలి రెండవ వేలికి మెట్టెలు ధరిస్తారు. కాలి రెండవ వేలి నుండి ఓ ప్రత్యేక నరం గర్భాశయానికి సంధి చేయబడి గుండె వరకు వెళుతుందంట. ఈ వేలికి మెట్టె పెట్టుకోవడం వల్ల గర్భాశయం దృఢపడుతుంది. ఇది రక్త ప్రసరణను నియంత్రించి ఋతుచక్రం సక్రమంగా వచ్చి గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక వెండి మంచి ఉష్ణవాహకం కావడం వల్ల భూమి నుండి ధనావేశాలను గ్రహించి శరీరమునకు ప్రసరింపజేస్తుందంట. అందుకే వెండితో చేసిన మెట్టెలను మన భారతీయ స్త్రీలు కాలి రెండవ వేలుకు ధరిస్తారు. ఇంతకు ముందు రోజుల్లో భారతదేశంలో స్త్రీలు ఎక్కువగా నీటిలోనే పనిచేయవలసి వచ్చేది. గిన్నెలు తోమటం, బట్టలు ఉతకటం, ఇలా పలు రకాల రోజువారీ పనులు చేసుకోవడానికి ఎక్కువగా వారి కాళ్ళు నీళ్లలోనే నానుతూనే ఉండేవి. అందువల్ల ఎక్కువగా జలుబు, కాలి వ్రేళ్లు వాయటం, ఇన్ఫెక్షన్లు వంటి వాటికి గురయ్యేవారు. మెట్టెలు ధరించినప్పుడు వేళ్లకు నడిచే సమయంలో ఒత్తిడి కలిగించడం ద్వారా, అరికాళ్ళల్లో ఒత్తిడి కలిగించడం ద్వారా మిగతా శరీర భాగాలకు చేతన కలిగి ఆయా భాగాలలో ఉండే సమస్యలు నివారించవచ్చును. కాలి బొటన వేలు తలభాగాన్ని, మిగిలిన వేళ్లు కళ్ళు, ముక్కు, గొంతును సూచిస్తాయి. కాలి వ్రేళ్ల క్రింది భాగం అంటే పాదాలకు వ్రేళ్లకు మధ్య కలిసి ఉండే భాగం గొంతు భాగాన్ని సూచిస్తుందంట. ఇంకా అరికాల పైన ఉండే ఉబ్బెత్తు భాగం ఛాతిని సూచిస్తే, అరికాలిలోని గుంట భాగం నడుమును సూచిస్తాయి. బొటన వేలని ఉబ్బెత్తు భాగాలను మర్దించడం ద్వారా తలకు సంబంధించిన సమస్యలు నెమ్మదిస్తాయంట. ఇక మిగిలిన వేళ్లు ఉబ్బెత్తు భాగాలు మసాజ్ చేయడం ద్వారా కళ్ళు, ముక్కు, గొంతుకు సంబంధించిన అవయవాలకు ప్రేరణ కలిగి భాగాల సమస్యలను నివారించవచ్చు. మెట్టెలు ధరించడం శుభ సూచకం, మంగళకరం కూడా. మెట్టెలు వెండితో తయారైనవి కదా. ఇక మరి వెండి శరీరం మీద ఉంటే చాలా మంచిదంటారు. గర్భకోశంలోని నరాలకు కాలి వ్రేళ్లకు సంబంధం ఉంటుంది.
వేళ్లకు అంటిపెట్టుకుని ఉండే మెట్టెల వల్ల గర్భ సంబంధమైన ఇబ్బందులు కలగవు. ఈ కారణాలతో పాటు మరో కారణం కూడా ఉందంట. ఏంటంటే, పురుషుల కంటే స్త్రీలలో కామం ఎక్కువట. ఈ విషయాన్ని ఆధునిక సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయి. పూర్వకాలంలోనే ఈ వాస్తవాన్ని కనిపెట్టిన మన మహర్షుల స్త్రీలు మెట్టెలు ధరించినట్లయితే కొంత కామోద్రేకం తగ్గుతుందని, పురుషునితో సమానంగా ఉంటుందని, అప్పుడు భార్యాభర్తల మధ్య పొరపాటులు రావని ఈ మెట్టెల ఆచారాన్ని ప్రవేశపెట్టారంట. ఇక నన్నయ్య తిక్కన కాలంలో పురుషులు కూడా కాలి వేళ్లకు మెట్టెలు ధరించేవారు. అరుదుగా ఈ కాలంలో కూడా అక్కడక్కడ కొందరు పురుషులు సకృత్తుగా మెట్టెలు పెట్టుకోవడం కనిపిస్తూ ఉంటుంది. అయితే వివాహిత స్త్రీలు కాళ్లకు మెట్టెలు పెట్టుకోవడం ఆచారం. వాడుకలో మెట్టెలుగా ఉన్న ఈ పదం నిజానికి మట్టెలు. కాలి బొటన వేలు పక్కనున్న వేలు స్త్రీలకు ఆయువు పట్టు వంటిది. దాని నుంచి విద్యుత్ ప్రసరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదు. అలా తగలకుండా ఉండటానికే మెట్టెలు ధరించే సంప్రదాయం ఏర్పడిందని పండితులు అంటారు. ఇలా అనుకోవడానికి కారణం ఓ పురాణ గాథ. దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుడిని అనుమానిస్తాడు. తన భర్తకు జరిగిన అవమానాన్ని చూసి కోపోద్రుక్తురాలైన దాక్షాయిని తన కాలి వేలుని భూమిపై రాసి నిప్పు పుట్టించి అందులో తాను దహనమైందని పురాణాలు కూడా చెబుతున్నాయి. అయితే దీనిని అనుసరించే పై నమ్మకం ఏర్పడిందని నానుడి. అందుకే వివాహిత స్త్రీలు మెట్టెలు పెట్టుకునే ఆచారం వచ్చింది. చూసారా, పెళ్ళైన స్త్రీలు మెట్టెలు ధరించడం వెనుక ఎంత పెద్ద హిస్టరీ ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే కామెంట్ చేయండి, అలాగే షేర్ చేసి లైక్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి.